నమస్కారం ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విజయవాడలో టీడీపీ పార్టీకి చెందిన వినోద్ అనే వ్యక్తి చేతిలో లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల బాలికకు న్యాయం జరిగేలా నిందితుని కఠినంగా శిక్షించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు మద్దతుగా ఉంటామని రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సుగుమంచి రంగన్న ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయగిరి జమతో పాటు వైసీపీ ప్రచార కార్యదర్శి రిలాక్స్ నాగరాజు, వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దానికి కారణం టీడీపీ నాయకులు వినోద్ జైన్ అనే వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివి చేస్తారు, అధికారంలో లేనప్పుడు కూడా ఆడవాళ్ళపైన దౌర్జన్యాలు దాడులు చేస్తూనే ఉంటారు. మనం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్లో ఏదైతే 600 అబద్ధపు హామీలలో మాట ఇచ్చారో, మహిళలకు బేషరతుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, మహిళలకు సాధికారత కల్పిస్తానని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఎంఆర్ఓ మహిళా అధికారి అయినటువంటి ఆమె పైన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఇసుకలో ఈడ్చి ఈడ్చి కొడితే అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు, పైగా దానిపైన ఎటువంటి విచారణ కూడా చేయలేదు. మరీ చూసుకుంటే దాచేపల్లిలో ఒక మహిళను టీడీపీ నాయకులు వివస్త్రణ చేసి కొడితే ఆ రోజు టీడీపీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరీ ముఖ్యంగా రిషితేశ్వరి అనే అమ్మాయిని కాలేజీలో టీడీపీకి సంబంధించిన నాయకులు ప్రొఫెసర్ గారు ఇది చేయడం వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో కుడేరులోనే ఒక టీడీపీ సర్పంచ్ అయినటువంటి ఒక మహిళను ఈడ్చీడ్చి కొడితే అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈరోజు టీడీపీ నాయకులు, టీడీపీ మహిళా నేతలు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మహిళలకు రక్షణ లేదు అని చెప్పేసి. ఆ రోజు ఏమయ్యారమ్మా మీరు, వంగలపూడి అనిత గారు, మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని ఒకటే, ఎంఆర్ఓని టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు మీ కత్తెరలు ఏమైనాయి? దాచేపల్లిలో మహిళలు వివస్త్రం చేసి కొట్టినప్పుడు మీ చీపుర్లన్నీ ఏమైనాయి? మరి ఇదే అనంతపురం జిల్లాలో టీడీపీ సర్పంచ్ మహిళను ఈడ్చీడ్చి కొడితే ఆ రోజు మీ నోర్లు ఏమైనాయి, మీ కత్తెరలు ఏమైనాయి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. టీడీపీ హయాంలో మహిళలకు ఎక్కడా కూడా రక్షణ కరువు అయిపోయింది, మహిళలపైన దౌర్జన్యాలు దాడులు జరుగుతూనే వస్తున్నాయి, కానీ ఎవ్వరిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. మళ్ళీ పైగా ఇప్పుడు మీరు అధికారంలో లేరు, ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నా కూడా టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఒక బాలిక పైన హత్య, ఒక బాలికను అసభ్యకరంగా ప్రవర్తించి ఆ అమ్మాయితో ఆ అమ్మాయి చివరికి ప్రాణాలు తీసుకునే వరకు తీసుకొని వచ్చినారు. ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ అమ్మాయికి రక్షణ కల్పించాల్సింది బోయి వినోద్ జైన్ అనే అతను ఆ అమ్మాయిని తప్పుడు దృష్టితో చూసి ఆ అమ్మాయి చావుకు కారణమైనారు. మొన్నటి రోజున వాళ్ళ తల్లిదండ్రులు గుండెల విషయలాగా ఏడుస్తుంటే విజయవాడలో ఈ వంగలపూడి అనిత గారు అక్కడ నారీ దీక్ష అని చెప్పేసి పెడుతున్నారు. నారీ దీక్ష అని కాదండి, నారావారి మహిళలపైన దాడులు చేస్తున్నారని చెప్పేసి దీక్ష పెట్టండి. మీరు వాళ్ళకి తల్లిదండ్రులకి భరోసా ఇచ్చేది పోయి వాళ్ళు ఒక పక్కన గుండెల విషయలాగా ఏడుస్తుంటే మీరు ఆ నారీ దీక్షలో మీరు చేస్తున్న చేష్టలు ఏంటి? మీరు పోనీ ఆ కుటుంబానికి ఏమన్నా ధైర్యాన్ని ఇచ్చినారా మీరు? పైగా మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు, మీరు వ్యంగ్యంగా మాట్లాడుతూనే సరైంది కాదు. ఇంకొకసారి ఇటువంటివి మాట్లాడితే మేమెవ్వరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను చూస్తూ ఊరుకోము. మీరు 2014 నుంచి 19 వరకు చేస్తున్న చేష్టలకి మహిళలు 2019లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలు కూడా చూశారు. మీకు అసలుకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత లేదని చెప్పేసి మేము మీడియా ముఖంగా చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా పరిపాలన చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాలలో సగానికి పైగా ఈరోజు మహిళలకే లబ్ధి చేకూరుతున్నాయి.
ఈరోజు అమ్మఒడి కానియండి వైఎస్ఆర్ ఆసరా కానియండి వైఎస్ఆర్ చేయూత కానియండి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కానియండి ఇలాంటివన్నీ కూడా మహిళల పేరిటన వాళ్ళ అకౌంట్లలోకి డైరెక్ట్ గా డబ్బులు జమ అయ్యేలాగా ఈ రోజు పరిపాలన చేస్తున్నారు మరీ ముఖ్యంగా చూసుకుంటే నిరుపేదలైనటువంటి మహిళల పేరిట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇస్తున్నారు మరీ చూసుకుంటే మరీ ముఖ్యంగా రాజకీయాలలో మహిళలు ఎదగాలి మహిళల అన్నింటిల ముందు ఉండాలని చెప్పేసి ఈ రోజు 50% రిజర్వేషన్ తీసుకొని వచ్చి నామినేషన్ పదవుల్లోన నామినేటెడ్ పన్నుల్లో కూడా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారు ఈ రోజు చూసుకుంటే మన రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ చేయనటి విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ మహిళను ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది ఒక దళిత మహిళను హోంమంత్రిగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి స్థానిక సంస్థల్లో అయినటువంటి జెడ్పీటీసీలు గానియండి ఎంపీటీసీలు గానియండి సర్పంచులు గానియండి మేయర్లు ఉప మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లలో కూడా సాగానికి పైగా ఈ రోజు మహిళలు రాజకీయంగా ఉన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఆర్థికంగా బలపడేలాగా ఈ రోజు పథకాలలో సగానికి పైగా మహిళలకు ఇస్తున్నారు రాజకీయంగా ఎదగడానికి అండగా నిలబడుతున్నారు సామాజికంగా ఎదగడానికి తోడ్పాటును అందిస్తున్నారు ఇలా అన్ని రంగాల్లో కూడా మహిళలు సమానంగా అందరికీ దీటుగా రావాలనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు మీరు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వండి వాటిని కూడా మా ముఖ్యమంత్రి గారు తిరస్కరించకుండా వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడో పక్కన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దిశ ఇన్సిడెంట్ ని చూసి చలించిపోయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకొని వచ్చారు మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 18 దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మరి ఈ రోజు ఎక్కడైనా కూడా అమ్మాయికి అన్యాయం గాని అమ్మాయిలపైన అగాయిత్యం జరిగితే సత్వరమే పరిస్కారం అయ్యేలాగా స్టేషన్లలో మహిళా కానిస్టేబుల్ ని నియమించి వాళ్ళు జరిగిన దాడిని వివరించడానికి వీలుగా మహిళా కానిస్టేబుల్ ని ఏర్పాటు చేశారు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మహిళలకు రక్షణగా నిలుస్తున్నారు అండగా నిలుస్తున్నారు మహిళలకు భరోసా ఇస్తున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కానీ మీ టీడీపీ నాయకులు కానీ మీరెవ్వరన్నా కూడా మీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజన్నా కనీసం మహిళలకు గౌరవం ఇచ్చారా పైగా ఈరోజు విమర్శిస్తున్నారు మీరు మీకు అసలు విమర్శించే అర్హతే లేదని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాం ఇంకొకసారి మీరు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలన్నా ఏమైనా మాటలు మాట్లాడాలన్నా కూడా మీ అనంతపురం మహిళలను చూస్తూ ఊరుకో ఉండమని చెప్పేసి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా ఇంత మంచి ముఖ్యమంత్రి మహిళలు అనే వాళ్ళను ఆదరించి అన్ని రంగాల్లో రాణించాలి మహిళ రాణిస్తే అన్ని సౌకర్యాలు కూడా చేసే మహిళా శక్తి అని చెప్పి వాళ్ళ తండ్రి గారి ఆశయానికి అనుగుణంగా మహిళలను ప్రోత్సహించి రాజకీయాల్లో మరి గిరిజమ్మ గారు ఇంతకుముందు మాట్లాడినారు మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అని ఒక సాధారణ మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి తలుపు తట్టి గిరిజమ్మకు చైర్మన్ పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి మహోన్నతమైన వ్యక్తిని పట్టుకొని ఈ అన్ని ఆగడాలకంతా జగన్మోహన్ రెడ్డి కారణమని అంటే ఎంత దుర్మార్గము ఏమని చెప్పాలి ఈ తెలుగుదేశం నాయకులకు ఆ జైన్ అనే వ్యక్తి నెలల తరబడి పద్నాలుగేళ్ల వయస్సు గల అమ్మాయి రజక కులానికి చెందిందని చెప్పుకోవడానికి ఎంత బాధతో మీ ముందరికి వచ్చా నేను వాళ్ళ తల్లిదండ్రిని చూశా పోయి ఎందుకప్ప ఇంత దుర్మార్గము అసలు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు పక్కకు కూడా చూడనోళ్ళు ఆ అమ్మాయిని ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉంటే ఆయన వచ్చి నిన్న కార్పొరేటర్గా పోటీ చేశాడు అక్కడుండే ఎంపీ ఎప్పుడు ఘోషిస్తాడు నాని శిష్యుడు చంద్రబాబు నాయుడికి ముఖ్యము అనునిత్యం పార్టీలో పట్టాభి దగ్గర ఉండే ఒక దుర్మార్గమైనటువంటి జైర్ను ఈ విధమైన చర్యలు తీసుకుంటే
మహిళా లోకం ఖండించుకోకుండా జగన్మోహన్ రెడ్డి వర్షించడం ఏంటండి? నేను నరసరావుపేటలో పక్కన పల్లె ఒక అమాయకురాలైనటువంటి రజక స్త్రీ పైన అగాయత్యం ఒక చౌదరి చేస్తే ఎంత అన్యాయం అండి. పేద బడుకు బలహీన వర్గాల అమ్మాయిలను చౌదరీలు ఈ విధంగా చేసి ఎంత దుర్మార్గం అని చెప్తే స్థానిక శాసనసభ్యుడు నేను ఇంటర్ఫీర్ అయ్యి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆయనకు 5 లక్షలు ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకునేది, అతన్ని అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా చేయడము అంటే ఒక జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ దిశ చట్టం లేకపోతే గతంలో ఎన్నో జరుగుతున్నాయి. మీడియా అంతా వాళ్ళ పక్షానే ఉంది. ఏదైనా జరిగితే మీడియా చూపించడమే లేదు. ఎందుకయ్యా మీడియా ఉండేది? ఇంత దుర్మార్గం ఈ పచ్చ మీడియాతో ఈ రాష్ట్రం అతలాకుతలమైనా కూడా బాగుందని చూపిస్తారు వాళ్ళ గవర్నమెంట్లో. జగన్మోహన్ రెడ్డి పాలన సుభిక్షంగా ఉండి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఎంతో సుభిక్షంగా సాగిస్తుంటే దుర్మార్గాలు ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగితే అదే సాయంత్రం వరకు చూపించేది. ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం దుర్మార్గమైన పాలన అంతం అందించి జగన్మోహన్ రెడ్డి గారు స్వశక్తితో ఈ రాజ్య స్థాపనలో ప్రముఖంగా ఆయన చేసిన కృషి వల్లే ఆయనకు వచ్చింది. ఆయన కృషి వల్ల వచ్చినటువంటి పరిపాలనను సక్రమంగా అనునిత్యం ప్రభుత్వం పని మీదనే ఉన్నాడు. ఎక్కడైనా బిజినెస్ పోతున్నాడా, ఎక్కడ పోతున్నాడు, అనునిత్యం క్యాంప్ ఆఫీస్లో కూర్చొని రివ్యూల్ చేస్తూ ఎక్కడ ఏం జరిగినా తక్షణం వారు పాల్గొంటున్నారు. విదేశాలకు పోతున్నాడా? దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు విదేశాలకు కోట్లాది రూపాయలు వెచ్చించి అధికార దుర్వినియోగం చేసి తప్పులు చేసి ఇంటికి పరిమితమైనటువంటి 23 సీట్లు ఇచ్చినా కూడా సిగ్గు శరం లేకుండా తెలుగుదేశం నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇది ఇంకా కపర్దార్ ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, నువ్వు రాయలసీమ వాసివేది, రాయలసీమ వాడైనా కూడా రాయలసీమకి ఏం చేయడం లే, దుర్మార్గాలు చేస్తా పోతే నీకు తిరిగి ఒక సీటే వాళ్ళ వచ్చింది చిత్తూరు జిల్లాలో, ఆ ఒక్క సీటు కూడా ఓడించి నిన్ను హైదరాబాద్ నీ బంగ్లాలో కూర్చోబెట్టే సిద్ధంగా ఉన్నామని కూడా బడుగు బలహీన వర్గాలంతా కూడా ఏకమై నిన్ను ఇంటికి పంపిస్తారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చెప్పాలంటే ఎన్నైనా చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గురించి, విడనాడండి. మా మహిళా చైర్పర్సన్ చెప్పినట్టు నువ్వేమైనా విమర్శలు ఉంటే సద్విమర్శలు చేయి, గవర్నమెంట్కు సలహాలు ఇవ్వు, తప్పకుండా పాటిస్తాడు. డీజీపీని తిట్టేది చంద్ర మన సీఎం గారిని, ఎంత చక్కని డీజీపీ ఉన్నాడు. ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేస్తే కూడా ఆయన ఎత్తి ఈ ఇన్సిడెంట్ పైన మాట్లాడినాడు. అంటే డీజీపీ ఎంత సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. పత్రికా లోకానికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గమైన పాలనను అంతమొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేయడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఇటువంటి కార్యక్రమాలను అరికట్టడానికి తీవ్రమైన చర్యలు నిజంగా జైన్ అనేవారు కాల్చి చెప్పాల్సింది, అయితే చట్టంలో లేదు. ఎందుకు చెప్తున్నానంటే వాడికి కూతురు కాదు మనవరాలు వయస్సు కలిగిన అమ్మాయిని ఇంత దుర్మార్గంగా చేసినాడంటే ఒకసారి ఆలోచన చేయండి అని కూడా గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు గిరిజమ్మ గారికి మన రిలాక్స్ నాగరాజు గారి కృతజ్ఞతలు ముగిస్తున్నాను. గత 3 రోజుల క్రితం విజయవాడలో ఒక 14 సంవత్సరాల బాలికను లైంగిక వేధింపులతో ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు ఆ జైను అమ్మాయి చావుకి ఈరోజు కారుకుడయ్యాడు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఈ ఇన్సిడెంట్ పైన చాలామంది ఈరోజు బాధపడుతున్నారు. అందులో భాగంగా ప్రతిపక్షాలు అంటే కొన్ని పత్రికలు, ఈ పచ్చపత్రికలు కనీసం ఆ జరిగిన ఇన్సిడెంట్ గురించి కొంచెం మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎక్కడా కూడా ఆ విషయం కూడా బయటికి తేవడం లేదు. అంటే మీ కెమెరాలకు ఏమైనా నల్లపట్టు కప్పుకున్నారా? మీ మూతులకు ఏమైనా ప్లాస్టర్లు వేసుకున్నారా? ఏడబోయారు మీరు? ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడో జరిగిన ఎక్కడో ఒక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అంతా మీరు మెడకు చుడుతున్నారే. ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక తల్లిదండ్రులు, ఒక తల్లి ఆ గర్భశోకంతో తల్లడిల్లుతుంటే ఈరోజు మీరు అక్కడ పక్కన పెట్టి నారీలు అని చెప్పి ఇద్దరు డ్యాన్సులు చేస్తున్నారా? మీరు పాటలు పెట్టుకొని ఒక్కరన్నా ఖండించారా ఈరోజు? ఇందులో కూడా రాజకీయం చేస్తున్నారా?
చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఎంఎస్సి పిహెచ్డి చదువుకున్న ఆమె ఒక టీచర్. ఆమెలో ఉండే ప్రతిభ అంతా ఆ పల్లెకు నేర్పించింది. అమ్మాయి లెటర్ చదువు, నేను కూడా చదివాను ఆ లెటర్. హైఫై ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ ఫాలో కావడానికి కూడా ఇబ్బంది కాదు. అంటే అంత బాగా, అంత బ్రిలియంట్ అమ్మాయి. అంటే ఒకసారి ఎందుకు చెప్తున్నా అంటే 14 సంవత్సరాల వయసులోనే అంత ఇంటెలిజెంట్గా ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయికి భవిష్యత్తులో అమ్మాయి గోల్ ఏముంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు గోల్ ఏముంటుంది, ఎక్కడో రీచ్ కావాలా, అమ్మాయి ఏ హై పొజిషన్లో చూడాలనే ఒక కలలు కంటూ 14 సంవత్సరాలు కష్టపడే అమ్మాయిని పెంచితే ఈరోజు ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు చేసిన చర్యలకు ఈరోజు అమ్మాయి బలైపోయింది. దీని గురించి ఎవరైనా ఏ పార్టీ అయినా ఖండించాల్సిందే. మహిళలైనా ఎవరైనా పురుషులైనా కానీ ఇతర పార్టీలు కానీ ప్రజలు కానీ ప్రతి రోజు దుమ్మెత్తిపోస్తున్నారు, మీరు తప్ప. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తున్నాను చివరగా, మీరు ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు, మీరు దిగుజాడు రాజకీయాలు చేస్తున్నారు. ఇటువంటి జరిగిన సంఘటనలు కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఎవరు కూడా కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ముందుకు రావడం లేదు మీరు. కాబట్టి ఆలోచించుకోండి. ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు ఆ రోజు ఎంత ఆశించుకున్నారో ఇంకా ఇప్పటికి ఇంకా ఎక్కువగా ఆశించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఎంత చేస్తున్నారని చెప్పొద్దు, ప్రపంచానికే తెలియజెప్పేశారు. ఈరోజు మహిళల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎంత సంరక్షణతో ఈరోజు గవర్నమెంట్ నడపాలని చెప్పి మీ మూర్ఖులే, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వాడు ఒక అపార్ట్మెంట్లో ఉండే ఒక అమ్మాయిని బలి తీసుకున్నాడు. ఇప్పటికైనా మీరు ఆలోచించి మీరంతా కలిసి వెళ్ళి వాటిపై చర్య తీసుకోమని చెప్పి మీరెందుకు అడగలేదు? మేము ఈరోజు న్యాయస్థానాలని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం న్యాయస్థానాలకి. దయచేసి వానికి కఠిన శిక్ష, 7 సంవత్సరాల 10 సంవత్సరాల జీవితంగా చేస్తారా లేదంటే ఉరి తీస్తారా, అది మీకే వదిలేస్తున్నాం. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను, ఇది చాలా బాధాకర విషయం. మేము పూర్తిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం.